మనం మాత్రం తక్కువ చేశామా? భీమయ్య చావటానికి విషం పెట్టాం, తాళ్ళతో కట్టాం, గంగలో తోసాం, తాతం గట్టివి నీత ద్రోసిరి విషక్తం మందమం పెట్టిరి ఏ చేతున్ వాటిల కుంకి కష్టపడి కాశీ యాత్ర కంపించిరి. ఎన్ని తంటాలు పడ్డా నువ్వు నేను, ఏమైనా అయిందే? లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలంటే ఆ వేధవ పురోచరుడు చచ్చాడు. వాళ్ళు కడిగిన ముచ్చాల్లాగా కంగు తేరి బతికారు. ఇది దైవం కాదా? యదకస్మాత్ ప్రవృత్తంత దైవం ఇచ్చాచక్షతే బుధా. రామాయణంలో రామచంద్రమూర్తి, నివర్త్యారంభమారబ్ధం నను కర్మైవ తత్, నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ చాప చుట్టూ అవతల పెట్టి కొత్తగా వచ్చి పడుతుందే, అది దైవమేరా? వాళ్ళు అరణ్యాల్లో పట్టుకొని ప్రచ్ఛన్నంగా ఏళ్ళు గడిపారు, గుర్తించగలిగామా? నువ్వు లక్క ఇల్లు కట్టించకపోతే వాళ్లకు ద్రౌపది భార్య అయ్యేదో లేదో గాని అది కూడా లభించింది. ఈనాడు మహత్తర బలవత్తర మా పాండిత్యం కలిగిన ద్రుపద మహారాజు వాళ్లకు మామయ్య కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. అబ్బాయి, తైర్లబ్ధ ద్రౌపదీ భార్య ద్రుపదశ్చ సుతై సహ సహాయ పృథివీ లాభే వాసుదేవశ్చ వీర్యవాన్. అప్రమేయ ప్రభావ సంపన్నుడైన వసుదేవ కుమారుడు వాళ్లకు కొంగు బంగారం. ఆయనకు మేనత్త కొడుకులు చాలా మంది ఉన్నారు. నిన్న చచ్చింది ఓ మేనత్త కొడుకేగా, వాళ్ళ అదృష్టం. అల్లుడా ఒక్క మాట అడుగుతా చెప్పు, ఇంతవరకు చరిత్రలో అందరి జఠరాగ్ని వెలిగించే అగ్ని కదా వాడికి అజీర్ణం ముట్టడమే విట్రా? ఏం కథ ఇది? వాడొచ్చి వైద్యం కోసం అర్జునుణ్ణి అర్థిస్తాడా? ఆయుధాలుంటే రక్షిస్తానంటాడా? అగ్నిదత్త చందనంట, దాని మీద పవనసుతుడు ధ్వజంట, విశ్వకర్మ విహిత భూతాలట ధ్వజంలో గంధర్వ రాజైన చిత్రపర్ణుని చేత దత్తమైన నూరు తెల్లని అమోఘమైన దివ్యాశ్వాలట, నారాయణుడు సారథిట, ఇవన్నీ అనుకుంటే వస్తావా అబ్బాయి? వాటిని అవతల పెట్టు. కానీ నాకు సహాయం లేదు, నేను వ్యర్థుణ్ణంటున్నావే, అది మాత్రం నేను ఒప్పుకోనన్నాడు. అహంచ సఖ సౌందర్యై, నేను మా తమ్ముడు అచల వృషకాదులు ఉన్నారు సౌబలేయులు. ద్రోణశ్చ మహేశ్వాస సహ పుత్రేణ. ద్రోణుడు అశ్వత్థామ, మీ తాతరా ఆయన పోలిన మనిషి ఎవడున్నాడు? వృద్ధ వీరుడ నీ వయస్సంత చెప్పుమా, తండ్రి మరణించి మూడు తరములయ్యే. మీ నాన్నగారు మరణించి మూడు తరాలైంది, నీ ఏజ్ ఎలా చెప్పాలన్నారు భీష్ముణ్ణి. నీకు భీష్ముడు అండ, ద్రోణుడు, కృపాచార్యుడు, బాక్లీకుడు, సోమదత్తుడు, కర్ణుడు, మహావీరుడు, నేను నా సోదరుడు, నా పుత్రుడు. ఈ మహత్తర బలవత్తర పరివారం చేత ఈ విశ్వ విశ్వంభరా వలయాన్ని నువ్వు గెలవచ్చన్నాడు భీష్మామా. ఇది నిజమేనా అన్నాడు దుర్యోధనుడు. అయితే రేపే యుద్ధాన్ని ప్రకటిద్దాం పాండవుల మీద. ఒక్క పాండవుల్ని గెలిస్తే ఇప్పుడు విశ్వ విశ్వంభరా వలయమంతా పాండవుల చేత రాజసూయ మహాయాగ సందర్భ దిగ్జైత్ర యాత్రల యందు గెలవబడి ఉన్నది కనుక అది మనకు కైవసమైపోతుంది. అబ్బాయి కొంచెం ఆగమన్నాడు. ఎందుకంటే కొంచెం ఆలోచించాలి దేనికైనా. నువ్వు ఆలోచన లేకుండా తొందరపడుతున్నావు కాబట్టి కుదరదంటున్నా. ఇప్పుడు పాండవుల మీదకి మనం యుద్ధానికి వెళ్ళటమా? అంతేనన్నాడు. అది చాలా వెర్రి పని అన్నాడు. ఎందుకని?
వాళ్ళ దగ్గర ఉన్న వస్తాదులు ఎటువంటి వాళ్ళు? ఒక్కడున్నాడు లెక్కసేయడకంటూ వాసవుని పవిని బకజరాసంధులనొకడు భారీ సమరు కనలు చో ఒక్కని కడగంటి చూపు వీక భస్మీకరించు ముల్లోకములను. ఎన్ని కళలు భారతం మీద! లెక్కసేయడకండు వాసవుని పవిని. నిన్న కాండవారణ్య దాహ సందర్భంలో 33 కోట్ల దేవత లోకాధిపతులతో కలిసి వచ్చి దండెత్తిన దేవేంద్రుడి గతి ఏమైంది? వాడి వజ్రాయుధం అంటే ఈయన డోంట్ కేర్ అన్నాడు అర్జునుడు. బకసరాసంద కిమ్మీరాది బలవత్తర రాక్షస ప్రభువులను వెరిచివేశాడు వెదురు పుల్లల్లాగా వస్తాడు భీమసేనుడు. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, వాడికి కన్నెర్ర పడితే లోకమంతా బూడిదవుతుంది. కన్నెర్ర చేసి చూడాలి. అల్లుకుటవే ఎరుంగని మహామఘితత్ముడు, అల్లుకుటవే ఎరుంగని మహామఘితత్ముడు అజాత శత్రువే అలిగిననాడు. భస్మమైపోతాయి లోకాలన్నీ. మహాశక్తివంతుడు ధర్మరాజు వాళ్ళ మీదుగా యుద్ధానికంటే చావు కొని తెచ్చుకోవటమేనన్నాడు మామ.